హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి సమీరం. ఎలా ఉన్నారండి? మళ్ళీ వచ్చేసాను ఇవాల్టి మరో కొత్త ఎపిసోడ్ తోటి కీర్తి కిరీటాలు. ఎవరైనా ఏదైనా ఎపిసోడ్ మిస్ అయిపోయినా ఒకసారి అయితే క్విక్గా బ్యాక్ లుక్ వేసారంటే మీరు ఏమేమి వినలేదో అవన్నీ మళ్ళీ ఒకసారి చూడొచ్చు, వినొచ్చు. ఆగండి ఆగండి ఆగండి, స్టోరీలోకి వెళ్ళే ముందుగా కథంతా విన్నాక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా యాజ్ యూజువల్ ఎవ్రీడే చెప్తున్నది, కానీ మళ్ళీ ఒకసారి చెప్పడానికి ట్రై చేస్తాను. కథ పూర్తిగా వినండి, ఒక చిన్న లైక్ అండ్ కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి, మరియు మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడైతే స్టోరీని అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, స్టోరీని మిస్ అయ్యే ఛాన్స్ అస్సలు ఉండదు. ఇక పదండి కథలోకి వెళ్ళిపోదాము. మన స్వర్ణ కిషోర్ ఇద్దరు సినిమాకి వెళ్దామని ప్లాన్ చేసుకుని చివరికి లేట్ అయిపోయిందని గోల్కొండ ఖిల్లాకి చేరుకుంటారు. ఆ పరిసర ప్రాంతాలు చూసిన స్వర్ణకి ముగ్ధ మనోహరంగా తన్మయత్వంతో ఈ విధంగా ఊహించుకుంటూ ఉంది. నిగనిగలాడుతూ అందంగా ఉన్న నల్లని గుర్రాల డెక్కలు చప్పుడు చేస్తూ పరిగెత్తుతూ తీసుకువెళుతున్న బగ్గీలో మజ్లిస్ తెరల మధ్య అతిమెత్తగా ఉన్న దెళ్లకి ఆనుకొని తన కూర్చున్నట్టుగా ఉంది. బగ్గీ వచ్చి కోట లోపల ఆగింది. ఎవరో అలవోకగా చేయి అందించి గుర్రపు బగ్గీలోంచి తను దిగటానికి సహాయం చేస్తున్నారు. ఇంతకీ ఇది కళా నిజమా? స్వర్ణ అభినయం చూస్తుంటే ఇదంతా కలగానే అనిపిస్తోంది. చూద్దాం. మగసరి నిండిన ఆ చేతిని సున్నితంగా వదిలించుకొని తను ఎర్రని తివాచీ పరిచి ఉన్న మెట్ల మీద నుండి ఎక్కి ఎత్తైన వేదిక మీదకు వెళ్ళి నిలబడింది. తను రెండు చేతులు నడుం మీద ఆనించుకొని శిరసు వంచి సభికులకు సవినయంగా నమస్కారం చేస్తుంటే మిన్ను ముట్టేటట్టుగా కరతాళ ధ్వనులు వినిపించాయి. అవి సద్దుమనగ్గానే మెల్లగా పక్కనుండి మృదంగ ధ్వని ప్రారంభమైంది. దాని తాళానికి అనుగుణంగా ఎర్రని పాదాన్ని దిద్దిన పాదాలు కదలడం ప్రారంభించాయి. గజ్జలు ఘల్ ఘల్మని శబ్దం చేస్తున్నాయి. తన కనుబొమ్మలు చేతివేళ్లు చివర్లు సున్నితంగా కదులుతూ చేయబోయే నాట్యానికి శ్రీకారాలు చుడుతున్నాయి. ఎదురుగా రకరకాల వస్త్రధారణలలో మహాసముద్రంలా ఉంది జన సందోహం. వారికి పైన అంతస్తులో సేవకులు వింజారమరులు వీస్తూ ఉండగా నవరత్న ఖచ్చిత సింహాసనం మీద యువరాజు. స్వర్ణ శరీరం నాట్యంతో పాములా మెలికలు తిరుగుతోంది. నరనరంలోనూ ఏదో వివశత్వం, చెప్పలేని ఆనందం. నాట్యమే తను, తనే నాట్యంలా మారిపోయినటువంటి అద్భుతమైన భావన. కారు కుదుపుతో ఒక్కసారిగా ఆగిపోయింది. అర్థమైపోయింది, మన గోల్కొండ కిల్లా చూడగానే స్వర్ణ ఒక వేరే డ్రీమ్లోకి వెళ్ళిపోయింది మనం ఊహించినట్టుగానే. స్వర్ణ ముందుకి తూలి పడబోయి ఎలాగో ఆనుకుని సరిగ్గా కూర్చుంది. స్వర్ణ, ఏంటా పరధ్యాస, మనం ఎక్కడికొచ్చామో చూడు అన్నాడు కిషోర్. స్వర్ణ చుట్టూ కలియజూసింది. కార్ హుసేన్ సాగర్ దగ్గరకొచ్చి ఆగి ఉంది. ఆ పరిసరాలు చూడగానే స్వర్ణ చేదు తిన్నట్టుగా ముఖం పెట్టింది. అబ్బా, ఇక్కడికా? ఈ రాళ్ళు రప్పలు ఎన్నోసార్లు ఇదివరకు చూశానుగా అంది. రాళ్ళు రప్పల చాలా అన్యాయం, నువ్వు పక్కనే ఉంటే ఇవే నాకు చాలా ఆనందంగా అద్భుతంగా కనిపిస్తున్నాయి. నీకలా అనిపించడం లేదంటే అంటూ ఉండగానే అతని ముఖం చూసి స్వర్ణ పక్కున నవ్వుకుంది. అతను కూడా నవ్వాడు. ఇద్దరు చూపులు కలుసుకున్నాయి. అతని కళ్ళు లాలనగా కాంక్షతో తన ముఖం మీద నిలవడం చూసిన స్వర్ణ చప్పున చూపులు మరల్చుకుంది. హుస్సేన్ సాగర్ మీద నీరెండపడడంతో నీళ్లు కిలకిలలాడుతూ ఉన్నట్టుగా తళతళా మెరుస్తూ ఉన్నాయి. కిషోర్ స్వర్ణ చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. స్వర్ణ, నీతో ఇలా ఏకాంతంగా మాట్లాడాలని ఎన్నాళ్ల నుండో నా ప్రయత్నం, తగ్గు స్థాయిలో అన్నాడు. ఇది మరీ బాగుంది. ప్రతిరోజు ఉదయం గంట, సాయంత్రం గంట, పడుకోబోయేటప్పుడు అరగంట మాట్లాడుతూనే ఉన్నావుగా. అలా మాట్లాడుకోవడం వేరు స్వర్ణ. నిజం చెప్పు, నేను నీతో ఫోన్లో మాట్లాడేటప్పుడు ఆ చుట్టుపక్కల మీ అమ్మగాని నాన్నగాని మీ పని మనిషి గాని ఎవరో ఒకరు ఉంటారా లేదా?
స్వర్ణ ఆలోచించింది. అవును, నిజమే, కానీ నీకెలా తెలుసు? ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది. నాకన్నీ తెలుసు, నువ్వు మాట్లాడే ధోరణే చెప్తుంది. మీ అమ్మ అంత సులువుగా ఎవ్వరినీ నమ్మదని నేనెప్పుడో గ్రహించాను. తల్లి ప్రసక్తి రాగానే స్వర్ణ కళ్ళు రెపరెపలాడిపోయాయి. అది నువ్వు వేరుగా భావించొద్దు. నేను ఒక్కగానొక్క కూతుర్ని, అమ్మకి అహర్నిశలు నా గురించే ఆలోచన, అందుకే ఎంతో జాగ్రత్తగా ఉంటుంది అంది. అది నిజమే, నేను కాదంటం లేదు, కానీ ఆలోచిచ్చు, పరాయి వ్యక్తిగా నా మీద మీ అమ్మకు నమ్మకం లేకపోవచ్చు, కానీ నీ మీద కూడా లేదా? ఇది నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా స్వర్ణ? నువ్వు ఏమి అనుకోనంటే ఒక్క మాట చెప్తాను. ఏంటది? నేను వచ్చిన ఈ ఏడాది నుండి చూస్తున్నా నిన్ను. నీవు ఎంత కష్టపడి నీ డాన్స్ ప్రోగ్రామ్స్ ద్వారా సంపాదించిన డబ్బంతా మీ అమ్మ మీ స్థితికి మించి ఖర్చు పెట్టేస్తోంది. ఆవిడకి రాజకీయాలంటే ఉన్న పిచ్చి మూలంగా నీ డబ్బు దుబారా అయిపోతోంది. ఇది నాకు చాలా బాధగా ఉంది. అతని వైపు చూస్తున్న స్వర్ణ ఏదో చెప్పబోయి మళ్ళీ అంతలోనే విరమించుకున్నట్టుగా ఆగి తల తిప్పి రాళ్ల వైపే చూడసాగింది. స్వర్ణ, నువ్వు నా మాటలు పొరపాటుగా అర్థం చేసుకోవద్దు. మీ అమ్మని కించపరచాలని గాని, మీ ఇద్దరి మధ్య నేనేదో తలదూర్చి స్పర్ధలు తీసుకురావాలని కానీ నా ఉద్దేశం కాదు. నీ స్నేహితుడిగా ఈ ఏడాది నుండి మన మధ్య పెరిగిన చనువుతో స్వతంత్రం తీసుకుని చెబుతున్నాను అంటూ కిషోర్ స్వర్ణ ఏకాంత సమయంగా ట్యాంక్ బండ్కి చేరుకున్నాక ఇలాంటి కబుర్లు దొర్లుతూ ఉన్నాయి. అయితే ఈ కబుర్లన్నీ ఎలా ఎండ్ అవబోతున్నాయి? హాట్ హాట్గా మారతాయా, కూల్గా ఎండ్ అవుతాయా? వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు, వ్యతిరేక భావాలు ఏమైనా వస్తాయా? లేకపోతే మరింత ప్రేమగా మారతారా? ఇవన్నీ చూడాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాలి. మళ్ళీ కలుసుకుందాం అండి. అప్పటి వరకు వింటూనే ఉండండి. మన స్వాతి సమీరం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్.